హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ అండి, చాలా అంటే చాలా మంచి ఏరియా అండి. సో ఎంజీ రోడ్డుకి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో 810 గజాల ఇల్లు మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ఈ ఇంటికి రూట్ అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. బందర్ రోడ్ నుంచి మనకి రూట్ అనేది ఎలా ఉంటుందనేది. ఎదురుగా మీరు చూస్తున్నది డీవీ మేనర్ అండి. డీవీ మేనర్కి ఆపోజిట్ రోడ్లోకి అయితే మనం రావాల్సి ఉంటుంది. సో ఈ రోడ్లోనే మనకి భవిష్య కాలేజ్ కూడా ఉందండి, భవిష్య ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ పక్కన మనకి సదరన్ రోడ్స్ కూడా ఉంది, ట్రావెల్స్ అన్నమాట. సో ఈ రోడ్లో మనకు లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి మనకి లోపలికైతే ప్రాపర్టీ అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ రోడ్డు డైరెక్ట్గా బందర్ రోడ్డు, ఇది స్ట్రైట్గా వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఈ రోడ్ని సిరీస్ రాజు వీధి అంటారు, బృందావనం కాలనీ అండి ఇది. సిరీస్ రాజు వీధి, బృందావనం కాలనీ. ఈ బృందావనం కాలనీలో సెకండ్ రైట్ అండి. బందర్ రోడ్డు డీవీ మేనర్కి ఆపోజిట్లో రోడ్లోకి వస్తే ఫస్ట్ రైటు, అక్కడ మనకి సిరీస్ వీధి అని ఉంటుంది, బృందావనం కాలనీ. అక్కడ నుంచి సెకండ్ రైట్లో తీసుకుంటే మీకు బృందావనం కాలనీ అపార్ట్మెంట్ ఉంటుంది, బృందావనం అని. ఆ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉండే బిల్డింగ్ ఏనండి ఇది. ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అది వచ్చింది. ఇదంతా కూడా ఒక విల్లాలాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ రోడ్లో ఇది డెడ్ ఎండ్ హౌస్ అనమాట, పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు. సుమారుగా కొలతలు చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు 81 వెడల్పు, 90 లోతు ఉండే 810 గజాల హౌస్ అండి. సో లోపలికి మనం వచ్చాం. ఇప్పుడు ఈ పక్కన మనకి కార్ పార్కింగ్ వచ్చింది. ఇది 2 హౌస్లా కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఉండేది 3 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం 3 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది, ఇంటి చుట్టూ కూడా ఖాళీ స్పేస్ వదిలారు, మనకి గార్డెన్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుందండి హౌస్ అంతా కూడా. సుమారుగా 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు, ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి. సో ఇక్కడ మనకి మధ్యలో మెట్లు వచ్చినాయండి, ఈ బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ మనకి మెట్లు వచ్చినాయి. సో ఈ బిల్డింగ్ నుంచి మనం ఈ బిల్డింగ్కి, 2 బిల్డింగ్లకి కాంట్రాక్ట్ అవ్వడానికి స్టెప్స్ అయితే మధ్యలో మనకి ఇక్కడ కలుస్తాయండి. ఇది ఇంకొక హౌస్ అండి ఈ పక్కన. ఇది సుమారుగా 300 గజాల ఉంది. ఈ హౌస్ సపరేట్గా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది, పైన పెంట్ హౌస్ ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్లో బ్యాంక్ వారు సీజ్ చేశారు. సో ఇది బ్యాంక్ ఆక్షన్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట. ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే గజం స్థలం తక్కువలో తక్కువ 150,000 రూపాయలు ఉంటుందండి. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఓన్లీ స్థలం రేటే 12 కోట్ల రూపాయల పైన ఉంటుంది. ఇంటికి వాల్యూ లేకుండానే ఓన్లీ ల్యాండ్ కాస్టే 12 కోట్ల రూపాయల పైన ఉంటుంది. సో ఇంటికి వాల్యూ కూడా మనం చూస్తే కనుక దాదాపుగా 14 కోట్ల వరకు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్ ఫైనల్ ప్రైస్గా 8,25,00,000 రూపాయలకి మనకి ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ నుంచి మనకి స్టెప్స్ అయితే వచ్చినాయి, రౌండ్ స్టెప్స్. పైన పెంట్ హౌస్ కూడా ఉందండి, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. చుట్టూ ఉండే స్థలం కూడా ఒకసారి చూడండి మీరు. స్టార్టింగ్లో ఎంట్రన్స్ పెద్ద గేట్ వచ్చింది, ఆ గేట్ నుంచి మనం ఎంటర్ అయితే అక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ లాగా వచ్చింది, అక్కడే మనకి కార్ పార్కింగ్ కూడా వచ్చింది. సో లేదు, చిన్న గేట్ నుంచి వస్తే కనుక మీకు ఇక్కడ 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ ఒకటి సపరేట్గా ఉంది. సో స్టార్టింగ్ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ 150 గజాల ఉంటుంది, తర్వాత బిల్డింగ్ సుమారుగా 250 గజాల నుంచి 300 గజాల్లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ మాత్రం ఉంటుందన్నమాట. మొత్తంగా బిల్డింగ్ అయితే చాలా బాగుంది, మీరు ఉండడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. లోపలంతా కూడా ఎక్సలెంట్గా ఉందండి హౌస్ అంతా కూడా. లోపల వీడియో అయితే ఇప్పుడు చూపించలేకపోతున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి మేము లోపల చూస్తాము, మాకు ఈ ప్రాపర్టీ నచ్చింది, తీసుకునే ఆలోచన ఉందంటుంది కనుక మీరు డైరెక్ట్గా ఈ ప్రాపర్టీని విజిట్ చేసి లోపలంతా కూడా చూడవచ్చండి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్ సంబంధించిన పైన టెరస్. బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుందండి, ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్స్ లేవు, చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చేయించుకొని పెయింటింగ్ అనేది చేయించుకుంటే హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈజీగా మీకు 25 to 30 ఇయర్స్ ఈజీగా ఈ బిల్డింగ్ అయితే వచ్చేస్తుందండి లైఫ్ అనేది. సో ఎవరైతే మాకు లో కాస్ట్లో బిల్డింగ్ కావాలి, ఏరియా అనేది చాలా బాగుండాలి, నీట్గా డీసెంట్గా ఉండే ఏరియాలో, బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే ఏరియాలో కావాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది, మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి. 70% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇక్కడ మనకి డీవీ మేనర్ దగ్గర బందర్ రోడ్డు ఫేసింగ్లో గజం స్థలం తక్కువలో తక్కువ 400,000 రూపాయలు ఉందండి, గజం స్థలం 400,000 వరకు ఉంది. సో ఇది కొంచెం లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు 2 లక్షల వరకు అయితే ఉంటుంది. సో కనీసం మనం
లక్షన్నర చూస్తున్నా కూడా డెఫినెట్గా ప్రాపర్టీ వాల్యూ అయితే చాలా తక్కువకే వచ్చినట్టు. సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకొని ల్యాండ్ కాస్ట్గా తీసుకొని ఇదంతా కూడా పడగొట్టుకొని మేము ఒక పెద్ద అపార్ట్మెంట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, ఎదురుగా బృందావనం అపార్ట్మెంట్లాగా అంటా కూడా ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి. లేదు మేము ఓన్గా ఉంటామన్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. మొత్తం 810 గజాల ఉంటుంది, పడమర ఫేసింగ్ ఇల్లు, సుమారుగా 80-90 కొలతలో ఉండే 810 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే కీస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తాం, ఒకసారి అంతా కూడా లోపల చూసుకుని మీరు ఓకే అనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ ఎంత, ఎన్ని రోజుల అగ్రిమెంటు, ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారో చూసుకొని మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ ఆక్షన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు అన్నీ కూడా చూసుకొని, ఒకవేళ మీకు అపోనెంట్ ఉంటే కనుక మీరు కావాలనుకుంటే ఎంతవరకు మీరు ఈ ప్రైస్ అది పెంచుకోవాలి అనుకునేది మీ ఇష్ట ప్రకారంగా మీరు పెంచుకోవచ్చు, లేదనుకుంటే మీరు డ్రాప్ అయిపోవచ్చండి. ఏదైనా కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీకి ఆర్పీ ప్రైస్కి 10% అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేసుకుంటారు. ఈ బిడ్డింగ్లో మీకు ఓకే అయితే కనుక 15% అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకుంటారు. అదేవిధంగా రిమైనింగ్ అమౌంట్ అనేది సుమారుగా ఒక నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారండి. సో లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది, ఏడి నెంబర్ అని, ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి, ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకే.